గోవిందం సర్కార్ వారి పాట చిత్రాలతో స్టార్ డైరెక్టర్ గా మారిన పరశురామ్ సర్కార్ వారి పాట తర్వాత కొత్త సినిమా ట్రాక్ ఎక్కించడానికి చాలా టైం తీసుకున్నాడు. ఎట్టకేలకు గీతా గోవిందం తో తనకు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ తో సినిమా ఓకే అయింది. అయితే సినిమా సినిమాకి చాలా గ్యాప్ తీసుకుంటున్న పరశురామ్ ఈసారి రూట్ మార్చాడు. విజయ్తో మూవీ లైన్లో ఉండగానే మరో ప్రాజెక్ట్ని ఫైనలైజ్ చేసుకున్నాడు. చెన్నైకి వెళ్ళి కార్తీని కలిసి కథ చెప్పి వచ్చాడు. కార్తీ కూడా పరశురామ్తో సినిమా చేయడానికి ఓకే చేసినట్లు తెలుస్తోంది. మధ్య తమిళ హీరోలు స్ట్రైట్ తెలుగు సినిమాలు చేసేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. మిగిలిన తమిళ హీరోల్లానే కార్తీక్ కూడా ఈ మధ్య తెలుగు సినిమాలపై గట్టిగా ఫోకస్ చేసుకున్నాడు. ఊపిరి తర్వాత తెలుగులో ఓ స్ట్రైట్ సినిమా చేయాలని చాలా కథలు విన్నాడు. చివరికి పరశురామ్ కథ కార్తీక్కి బాగా నచ్చింది. నటుడిగా 25 చిత్రాల మైలురాయికి దగ్గర పడుతున్నాడు కార్తీక్. పరశురామ్ సినిమా కార్తీక్కి 25వ సినిమా అయ్యే అవకాశం ఉంది. అయితే పరశురామ్ ముందుగా విజయ్ సినిమానే పూర్తి చేస్తాడు, ఆ తర్వాత కార్తీక్ సినిమా మొదలవుతుంది.